నెక్స్ట్ నాగర్ కర్నూలు, నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పోతుగంటి భరత్, మల్లు రవి. ఇక్కడ చాలా మజా ఉంది, అసలు చాలా ఇంట్రెస్టింగ్ అనేది ఉంది. ఇది ఏం చెప్తావు చెప్పు, ఇది చిత్ర విచిత్రం, చాలా చిత్రంగా, చాలా విచిత్రంగా చిత్ర విచిత్రం. మొన్నటి వరకు కేసీఆర్ ని తిట్టి 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 ఈ రోజు ఆయన జెండాని పట్టుకున్నారంటే ఇక ఆయన ఏమనాలి అసలు? అంటే ఆయన తిట్టినప్పుడు మనం తిట్టాలా? తిట్టాలా? ఆయన మెచ్చుకున్నప్పుడు అదే మంటారు, గిల్లుతే గిల్లితే కొట్టి అరగకూడదు. అభ్యర్థి పరంగా చూస్తే ఇక్కడ చాలా మైనస్. అవునవును, అదొకటి వీడియో వైరల్ అయింది అన్న, ఏదో చిన్న పోయి సిగ్గుపడాలి అట్లా అనడం, గుర్రం మీద ఎక్కువ, ఏనుగు మీద ఎక్కువ, నేను ప్రగతి భవన్ లోకి వెళ్తా, బద్దలు పిల్ల కొడతా, గుంజుకొస్తా, జైల్లో ఇవన్నీ ఇంకా పబ్లిక్ లో మారి మోగిపోవడం అనేది. కానీ ప్రవీణ్ కుమార్ సార్ గారు అంటే చాలా మంది యువత ఫ్యాన్స్ ఉన్నారు ఒకటి, కానీ ఆయన ఏంటంటే బిఎస్పీ ఉంటేనే కనీసం పవర్ ఉంటుండే, కానీ బిఆర్ఎస్ కు వచ్చిన తర్వాత ఆయన పవర్ మొత్తం పడిపోయింది అన్న. చాలా ఆయనకి ఇష్టపడే వాళ్ళు దూరం అయిపోయింది. బిఎస్పీ నుంచి ఉంటే 100% గెలిచేది పార్టీలకు అతీతంగా. బిఎస్పీ పార్టీ మీద సింపతి ఉంటుంది, సింపతి ఉంటుంది, ఎప్పుడు దాని మీద పెద్ద నెగిటివ్ ఉండదు. అవునవును, కానీ కారు గుర్తు మీద నెగిటివ్ ఉంది. కానీ మళ్ళీ తిట్టిన వ్యక్తే కారులోకి పోవడం అనేది చూసిన వాళ్ళందరికీ విచిత్రం అనిపిస్తుంది. ఈ ముగ్గుట్లో చదువుకున్న వ్యక్తి మంచి నాలెడ్జ్ వ్యక్తి అంటే ఈయన కనిపిస్తుంది. నాలెడ్జ్ ఉండొచ్చు కానీ క్రెడిబిలిటీ లేదు. నాలెడ్జ్ ఉంది కానీ క్రెడిబిలిటీ లేదు. ఎవరినైతే తిట్టినావో, ఎవడైతే దుర్మార్గుడు అన్నావో, ఎవడైతే లక్ష కోట్లు తిన్నాడు అన్నావో, దొంగతోని చేతులు కలిపిండు, తెలివైన వాడే, కానీ క్రిమినల్స్ తో చేతులు కలిపిండు. దాని వల్ల కూడా ఈయన కూడా మరకంటే అవకాశాలు ఎక్కువ. మన పబ్లిక్ తో మాట్లాడుతుంటే అంటే ఎస్పెషల్ గా ఇంతకుముందు బిఎస్పీలు ఉన్న వాళ్ళు కానీ న్యూట్రల్ ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా నా వైపు ఎవరు లేరు. ఓన్లీ ఉంటే కేసీఆర్ అభిమానులు కొంత ఉండొచ్చు, అగ్గువల బాలరాజుతో ఉండొచ్చు కొంతమంది. అగ్గువల బాలరాజు మీద కూడా లోకల్లో నెగిటివ్ ఉంది. ఆయన ఏమీ లేకపోయినా కోట్లకు పడిగెత్తిండు, ఆ బెదిరింపులు, రౌడీ రాజ్యం అనేది ఆ మరక కూడా ఈయన కంటుంది. మనం అగ్గువల బాలరాజు మాటలు గతంలో చూద్దాం. పోతుగంటి భరత్కి ఏంటంటే మంచి పేరు ఉంది, ఎటువంటి మల్లు రవి కూడా మంచి పేరు ఉంది. మల్లి రవి కంటే కొంత మంచి పేరు ఉంది, కొంత అహంకారం అని కూడా ఉంది. ఒకటి ఎట్లా అంటే ఈయనకు మైనస్ పాయింట్ చెప్తా, ఈయన అందరు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని తీసుకుంటుండట నాకు చెప్తారు. అందరు తిరుగుతున్నా టీఆర్ఎస్ వాళ్ళని తీసుకోవడం వల్ల ఆల్రెడీ కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతారు. అది మొన్నటిదాకా వాళ్ళు మన మీద కేసులు పెట్టిర్రు, నువ్వు మళ్ళా ఆ లీడర్లను ఎట్లా తీసుకుంటావు అని చెప్పి ఈయన మీద తిరుగుబాటు చేస్తారు. ఈయనకేమో సోషల్ మీడియా నాలెడ్జ్ ఎక్కువ లేదు, పెద్ద మనిషి అయిపోయింది. మళ్ళీ ఎవరు ముందు అన్నం ఆయన ముందు తింటాలని బెదిరిస్తున్నాడు, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, నాకు అడ్డం ఉంటుంది. తర్వాత ఈయన ఇక్కడ మాదిగల పాపులేషన్ ఎక్కువ ఎక్కువ ఎక్కువ, వాళ్ళు ఏంటంటే మా మాదిగలకు ఒక్క సీట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. అవునవును అని చెప్పేసి మాదిగలు ఇప్పుడు కాంగ్రెస్ మీద కోపంగా ఉన్నారు. దీనికి మందకృష్ణ మాదిగ అగ్ని కాజ్యం పోసినట్టు రెగ్యులర్ గా ప్రెస్ మీట్లు పెట్టి మాదిగలు ఎవరు కూడా కాంగ్రెస్ కోటేద్దు, బీజేపీకి ఏంటి అనడం, మాదిగలకు ఈయన దూరం అవ్వడం, దూరం అవ్వడం, ఈయనకు లీడర్షిప్ క్వాలిటీస్ పెద్ద మొత్తంలో లేకపోవడం, ఇవి మైనస్. అభ్యర్థుల పరంగా చూస్తే పోతుగంటి భరత్ కు టాప్ ప్రయారిటీ ఉన్నాడు అభ్యర్థుల పరంగా. కానీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే నేను ఎట్లన్నా చేసి గెలిపియాలి గెలిపియాలి, గెలవకపోతే మళ్ళీ సోనియా గాంధీ ఏమంటారు, రాహుల్ గాంధీ ఏమంటారు అని చెప్పి వీళ్ళు కాలుకు పల్పం కట్టుకుని వీళ్ళు ఫోన్లు చేయడము, ఆయనకి ఫోన్ చేయడం, నీకు ఇది చేస్తాము అది చేస్తామని హామీలు ఇవ్వడము, ఆగస్టు 15 రైతు రుణమాఫీ చేస్తాం, దండం పెడతాం, ఓటేయండి అని లక్ష్మీనరసింహస్వామి మీద కొట్టేయడం, ఏ నియోజకవర్గం పోతే ఆ నియోజకవర్గాన్ని కొట్టేయడం, అవన్నీ కనుక నమ్మితే చేస్తారేమో. కానీ రైతు రుణమాఫీ విషయంలో కానీ ఇప్పుడు కరెంటు అక్కడక్కడ పోవడము, అవును కరెంటు పోవడము, మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళని తీసుకోవడము, ఇవన్నీ మైనస్ మైనస్ పాయింట్ అయితే. అయినప్పటికి కూడా పోతుగంటి భరత్ ఉన్నాడు బీజేపీకి కూడా ఏంటంటే అక్కడ మోడీ వేవు బయట ఉన్నంత, ఇప్పుడు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నంత నాగర్ కర్నూలులో కూడా లేదు, లేదు లేదు, నిజామాబాద్ ఉన్నట్టు సికింద్రాబాద్ ఉన్నంత లేదు, లేదు లేదు, అది ఈయనకు మైనస్ మైనస్. ఈయనకి కేసీఆర్కి మైనస్ అంటే నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ఈయన ఫ్యాన్స్ ఉంటారు కొందరు ప్రవీణ్ కుమార్ కు, ప్రవీణ్ కుమార్ సార్ మంచి వ్యక్తి, మళ్ళీ బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తే ఆయనకు ఇక్కడ గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయి మరి? అదే కదా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇందులో బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు, జాయిన్ అయ్యారు, రైట్ రైట్. ఇప్పుడు లేరు బీఆర్ఎస్ లో ఎవడు, మొత్తం బాలరాజు ఒక్కడు ఉన్నాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరే మిగిలిరు, మొత్తం కార్ ఖాళీ, కార్ ఖాళీ అయిపోయింది. డ్రైవర్ అంటే డ్రైవర్ ఇంట్లో పడుకున్నాడు, ఎవరు డ్రైవర్, డ్రైవర్ కేజీ అయిపోయింది, నడుమిరిగిపోయింది. ఈ డ్రైవర్ ఏమో ఇంట్లో పడుకున్నాడు, డ్రైవర్ కూతురు ఏమో తిహారు జైలుకుపోయింది, డ్రైవర్ అల్లుడు ఏమో సిద్దిపేటలో తిరుగుతున్నాడు, డ్రైవర్ కొడుకేమో
డ్రైవర్ కొడుకు ఏమో ఫోన్ ట్యాపింగ్ నిరుక్కున్నాడు, డ్రైవర్ కొడుకు ఫోన్ ట్యాపింగ్ నిరుక్కున్నాడు. అంటే ఇప్పుడు రావు కాలం నడుస్తుంది అంటారు, రావు కాలం అంటే కవితారావు ఏమో తీఆర్ జైలు, ఎండి పేరు విద్యుత్ శాఖ ఎండి ప్రభాకర్ రావు ఏమో వాడు విద్యుత్ శాఖలో ఇరుక్కున్నాడు, సంతోష్ రావు ఏమో కబ్జాలో ఇరుక్కున్నాడు, కన్నారావు ఏమో వాడో కబ్జాలు ఇరుక్కున్నాడు, కేసీఆర్ ఏమో కేటీఆర్ ఏమో ఫోన్ ట్యాపింగ్ ఇరుక్కున్నాడు, కవితనేమో లిక్కర్ స్కామ్ ఇరుక్కుంది, హరీష్ రావు ఏమో కాళేశ్వరం ఇరుక్కున్నాడు, కేసీ రావు ఏమో మొత్తము అవినీతిలో ఊరుకుపోయింది. ఇంకో మొన్న విషయం మన ప్రవీణ్ కుమార్ గారు ఏమన్నారంటే రీసెంట్ గా కవితను మాకు కావాలనే మేము గెలుస్తామని, మాకు ఎక్కువ సీట్లు వస్తాయని కావాలని బీజేపీ పార్టీ అరెస్ట్ చేస్తారు, కూడా మైనస్ అవుతుంది. ఎందుకంటే నాడు నేడు అని పెడుతురు, గతంలో కవితను అరెస్ట్ చేయమని ట్వీట్ పెట్టింది ఈయననే, ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు తెలిసి ఎందుకో దగ్గరుండి ఈయన మాటలతోని బీజేపీకి వెళ్ళిపోయేటట్టుంది. ఈ మల్లు రవి ప్రవర్తనతోని అంటే బీఆర్ఎస్ లో తీసుకోకపోతే కాంగ్రెస్ ప్లస్ అది ఒకటి. ఈ ఫ్రీ బస్ వల్ల కూడా కొంత దెబ్బ తగ్గుతుంది, ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఇలా చేసే పరిస్థితి లేదు, ఆటో డ్రైవర్లు కానీ యూత్ కానీ స్టూడెంట్స్ కానీ బస్ ఎక్కేటోళ్ళు వ్యతిరేకత గమనిస్తారు. అద్భుతం జరుగుతుంది తప్ప మల్లు రవి గెలవడు నాకు తెలిసి. అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ పోతుగంటి భరత్ కు మల్లు రవికి తగ్గట్ ఫైట్ ఉంటది, అసలు ఏ స్థానం లేదా వీళ్ళిద్దరు మధ్యలో ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఈయన కాంగ్రెస్ లోనే ఉన్నాడు, ఈయన బీజేపీలో ఉన్నాడు, ఎక్కడ కాంట్రవర్సీ కాలే, ఈయన ఎక్కడ కూడా కేసీఆర్ ను తిట్టి డింగా డింగా చేసి మళ్ళీ మెచ్చుకోవడం ఇట్లాంటిది ఎక్కడైనా కాంట్రవర్సీ లేకపోవడం వార్తల్లో ఎక్కువ లేకపోవడం, బీజేపీ చాలా గట్టిగా లేదని వార్తలు అవును లేదు. వీళ్ళు రేవంత్ రెడ్డి మీద కోపంతో బీఆర్ఎస్ లో ఇస్తే బీజేపీకి అడ్వాంటేజ్, వేయకపోతే మనం చెప్పలేము ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఇవాళ మల్లురావు మీద అసంతృప్తులు ఎక్కువ మంది ఉన్నారు, భరత్ కేస్తారు, నాకెంతో మంది ఫోన్లు చేసి చెప్తారు, గ్రౌండ్ లో చెప్తున్నారు మల్లురావు నోడిద్దామని. మాదిగలు ఆటో డ్రైవర్లు బస్ ఎక్కేటోళ్ళు రైతులలో కూడా కొంత అసంతృప్తి, తీవ్ర అసంతృప్తి ఉంది రైతులలో కూడా. అది వాళ్ళందరు కనుక పని కట్టుకుని మళ్ళీ రవి నోడియాలంటే పోతుకంటే భరత్కి వెళ్ళిపోతుంది. ఏ కొంత ఛాన్స్ ఇద్దాం ఇంకొక కొంతకాలం చూద్దాం అనుకుంటే రవికి ఛాన్స్ ఉంటుంది, కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం ఛాన్స్ లేదు. ఇదే అండి నాగకర్ణ ఫైనల్ గా చూసుకుంటే ప్రథమ స్థానంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ రెండు ఉన్నాయి, మరి రెండో స్థానానికి మూడో స్థానానికి రైట్.